సార్ 68లో మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి మీరు ప్రయాణంలో చాలా రాజకీయ మార్పులు చూస్తూ వచ్చారు, సంచలనాలు చూశారు. ఒక రాష్ట్రం, ఒక తెలుగు రాష్ట్రం మీ కళ్ళ ముందు విభజన కావడం కూడా చూశారు పరిస్థితులు. ఎలా అనిపిస్తుంది సార్ అవన్నీ వెనక్కి తిరిగి చూస్తే? ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మార్పులు అంటే అన్ని మార్పులు జరిగాయి కదా. మార్పులు చూడగలిగాను కానీ మార్పుల్ని వారించలేకపోయాను. ఏ ఏ మార్పుల్ని వారించలేకపోయారంటారు? మామూలుగా రాష్ట్రంలో తలెత్తిన పరిణామాలన్నింటినీ నేను 10 మందిలో ఒకటిగా చూస్తూ ఉండిపోయానే తప్ప ఒక డైరెక్షన్ ఇచ్చి ఆ డైరెక్షన్ ప్రకారంగా వ్యవహరించేటువంటి పరిస్థితి తీసుకురాలేకపోయాను. ఎందువల్ల సార్? అంటే నాకు ఆ శక్తి చాలు. అంటే మీ స్వభావం వల్ల కొంత ఒదిగి అడ్జస్ట్ అయిపోయి ముందుకెళ్ళాలనే మీ స్వతహాగా మీకుండే స్వభావం వల్ల అంటారా? అంతే. ఎప్పుడు మీరు అంటే ఒక నమ్మకమైన మంత్రి గారు కావాలంటే మాత్రం రోసయ్య గారి పేరే గుర్తొచ్చేది. అంటే మీరు చీఫ్ మినిస్టర్గా చేసినప్పటికి కూడా చీఫ్ మినిస్టర్స్ రైట్ హ్యాండ్ చాలా అంటే పర్ఫెక్ట్ అడ్వైస్ ఇచ్చే అత్యంత విజ్ఞత ఉండే ఒక నాయకుడిగా మీకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. దానికి కారణం ఎక్కువ కాలం పనిచేశాను కాబట్టి, ఎక్కువ మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాను. మీరు ఏ ముఖ్యమంత్రితో వివాదం లేదు, ఎప్పుడు లేదు కదా సార్ ఎప్పుడు. బహుశా అందువల్లే మీరు అంటే ప్రభావితం చేయలేకపోయానని ఏదైతే చెప్తున్నారో పరిస్థితుల్ని, మీరు మీ పంధాన్ని మీరు మీ గళాన్ని మీరు వినిపించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు అంటే వ్యక్తిగతంగా ఏమన్నా విభేదించారా సార్? మీరు రాష్ట్ర విభజన జరుగుతున్న పరిస్థితుల్లో మీరు చెప్పే ప్రయత్నాలు ఇది ఇది పద్ధతి కాదని కానీ? నేను ఢిల్లీలో ఆ రోజు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవాడిని. అవును సార్. ఢిల్లీ పిలిచి అడిగారు, నాకున్నటువంటి అభిప్రాయాలు స్పష్టంగా చెప్పాను నేను. అప్పటి అభిప్రాయాలు నాచురల్లీ ఇది పద్ధతి కాదు, ఇలా కాదు చేయాల్సిందని అని ఉంటారు మీరు. నాచు సహజంగా మిమ్మల్ని తెలిసిన అంటే పరిస్థితులు గుర్తు చేసుకున్న వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చాను. అంతేనా సార్? బాధేస్తుంది ఇప్పుడు అవన్నీ చేయలేకపోయానని? బాధ ఏముంది అంటే ఎంత లేదన్నా మీకు మీ మూలాలు కదా సార్ తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంటున్నాం, తెలుగు రాష్ట్రంలో మీ మూలాలు ఉన్నాయి. మీరు అప్పటి పాత తరం నాయకులు అంటేనే వాళ్ళకి ఒక అటాచ్మెంట్ అవన్నీ ఉంటాయి. విభజన కోరుకున్న వారు ఉన్నారు, విభజన వ్యతిరేకించిన వారు ఉన్నారు. సహజం ఇవి. మీరు వ్యతిరేకించారా సార్? కోరుకున్నారా అంటే వ్యక్తిగతంగా? అంటే పార్టీ కట్టుబడి ఉండాలి అవన్నీ సరే, అవన్నీ తప్పదు, మీరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ క్రమశిక్షణ 1950 అప్పటి వరకు ఒక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఉండేది. ఆంధ్ర ప్రాంతం అంతా చెన్నైలో కలిసి ఉండేది. అవును. 1950లో చీలి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదే విశాలాంధ్ర అన్నారు దాన్నే. ఆ రాష్ట్రం 1956లో ఏర్పడింది. కొంత ఇనిషియల్గా కొంచెం ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ అన్నీ సర్దుబాటు అయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. అయితే తెలంగాణ సెంటిమెంట్తో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని వీళ్ళు అడగటం, దానిపైన కేంద్రం కొంత ఎక్సర్సైజ్ చేసి కేంద్ర నాయకత్వం అంగీకరించడం జరిగింది. అంగీకరించారు, ఆ అంగీకార ప్రకారంగా 2 అయ్యాయి. సార్ ఇప్పుడు మీరు రాజకీయాల్లో లేరు కదా సార్, ఓపెన్గా చెప్పచ్చు కదా మీరు మీరేం కోరుకున్నారు? ఇవన్నీ పాత చరిత్రని మళ్ళీ బయట పెట్టి హైకమాండ్తో మాట్లాడిన మాటలని ఇది మాట్లాడాను అది మాట్లాడాను అని అవన్నీ అంత. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు అంటే ఎంత రాజకీయాలు తప్పుకున్నా ఒక 5.5 దశాబ్దాలు మీ ఎట్లా మీ రక్తంలో పూర్తిగా ఇమిడిపోయిన పరిస్థితులు ఇవన్నీ. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజ్ వస్తుందా, స్టేటస్ వస్తుందా, హోదా వస్తుందా, అన్ని రకాల అన్ని చర్చలు జరుగుతుంది. వింటున్నాను, చూద్దాం ఏమొస్తాయో ఏంటో. ఇప్పుడేమీ పొలిటికలీ నో కమెంట్ అంటారు. కాంగ్రెస్ పార్టీకి
దాదాపు అంటే మీరు వైదొలిగిన తర్వాత పరిస్థితులు విపరీతంగా చెడుగా మారిపోయి కాంగ్రెస్ పార్టీ ఇటు కూడా మన లేక అటు కూడా పూర్తిగా మనుగడ లేక కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూచింది. వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రయాణం సాగిస్తూ ఉంది. అంటే ఇంకా హోప్ ఉందంటారా సార్ నిజమా బోత్ తెలుగు స్టేట్స్? నేను ఆశావాదిని. ఏదో ఒక రోజు మరలా మంచి రోజులు వస్తాయని అనుకునేవాడిని.